ఈ అబ్బాయి ఎవరు? నా పేరు వరుణ్ అండి. తను బాయ్ ఫ్రెండా? బైక్ ఎక్కించుకుంటే బాయ్ ఫ్రెండ్ అయిపోతాడా? అవునండి, అదే నిజం. మీ అందరూ నమ్మాలి. అయ్యో, నన్ను ఆశీర్వదించండి. అనే నమస్తే మదర్ గారు. నమస్తే పిన్నులు. నమస్తే. ఈవిడ గారు కూడా నాకు బైక్ మీద లిఫ్ట్ ఇచ్చింది. కట్ చేస్తే పెళ్ళై కూర్చుంది. అవునా అన్నయ్య గారు? అయితే త్వరలోనే మేం కూడా. ఏదేమైనా కానీ అబ్బాయి మాత్రం నాకు బాగా నచ్చాడమ్మా. నాన్న, నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకుంటున్నావేమో అనిపిస్తుంది. లేనిపోని ఏంటమ్మా? ఏమీ లేకపోతే అది కురోడ్నల్లా బండి మీద ఎందుకు ఎక్కించుకుంటుంది? ఆ కుర్రోడేమో మనల్ని వరసలు పెట్టి పిలిచి మన కాళ్ళకి దండం పెడుతున్నాడు. అది కరెక్టే తాతయ్య, కానీ పూజ గుళ్ళ చుట్టూ తిరిగే బ్యాచే, కానీ బాయ్ ఫ్రెండ్తో రోడ్ల చుట్టూ తిరిగే క్యారెక్టర్ కాదే. ఎంత పూజలు పునస్కారాలు చేస్తున్నా అది కూడా ఆడపల్లే కదమ్మా. వయసు వచ్చిన తర్వాత దానికి ఆశలు, కోరికలు, ఇష్టాలు అన్నీ కలుగుతాయి. అది ఎవరొకరి విషయంలో బయటపడుతుంది. ఈ అబ్బాయి విషయంలో బయటపడిందేమోనని నాకు అనిపిస్తుంది. మనం అనుకోవటం ఎందుకు తాత గారు? ఎటు పూజ వస్తుంది కదా, వచ్చిన తర్వాత తననే అడుగుదాం. ఏంటి అందరూ ఇక్కడ ఉన్నారు? నీకోసమే వచ్చావు మహాలక్ష్మి. మా ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వు. ఏంటా ప్రశ్నలు? అదేనమ్మా, మనవణ్ణి ఇంటి దగ్గర దింపేసి వచ్చేసావా? మనవడా? ఏ మనవుడు? ఎవరికి మనవుడు? అది ఇందాక నీ బండి మీద లిఫ్ట్ ఇచ్చావు కదా, అతని గురించి. లిఫ్ట్ ఇస్తే నువ్వు ఆ అబ్బాయి లవ్లో ఉన్నారని అనుకుంటున్నారే. లవ్వా, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నాకు అలాంటివి నచ్చవు. నచ్చవు అన్నప్పుడు ఆ అబ్బాయికి లిఫ్ట్ ఎందుకు ఇచ్చావు? దానికి ప్రాబ్లం వచ్చిందన్నాడు, లిఫ్ట్ ఇచ్చాను. ఆ టైంలో అతనే కాదు 70 ఏళ్ల ముసలోడు వచ్చినా లిఫ్ట్ ఇస్తాను. నమ్మమంటావా? నమ్మి తీరాలి. ఆ అబ్బాయి ఎవరో నాకు తెలియదు. నాకు తనకి ఏ రిలేషను లేదు, ఎలాంటి కాంటాక్టు లేదు. హలో. హలో పూజ గారు, నేనండి వరుణ్ని. హలో. ఏ, నాకెందుకు ఫోన్ చేసావు? ఆయన నేను నీకు ఫోన్ నంబర్ ఇవ్వనన్నాను, బలవంతంగా ఫోన్ నంబర్ తీసుకున్నావు. పక్కకెళ్ళిపోయి అంత సీరియస్గా మాట్లాడుతుందంటే ఖచ్చితంగా మనవడై ఉంటాడు. అసలు ఎందుకు ఫోన్ చేసావు? అసలు ఎందుకు ఫోన్ చేశానని మామూలుగా అడగొచ్చు కదండి, ఎందుకంత కోపంగా అడుగుతున్నారు? మీరు నవ్వితే బాగుంటారు తప్ప కోపంగా ఉంటే అసలు బాగుంటుంది తెలుసా? నీ సర్టిఫికెట్లు మాకేం అవసరం లేదు, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. అదే లిఫ్ట్ ఇచ్చారు కదా, మీకు థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను, చెప్దామని. చెప్పారు కదా థ్యాంక్స్. ఎక్కడ చెప్పానండి, ఇంకా చెప్పలేదు కదా. చెప్పండి అయితే. ఏం చెప్పమంటారు? లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పాలని ఫోన్ చేసావుగా, అది చెప్పిచ్చావు. లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి. మీకు ఇంకో మాట కూడా చెప్పాలండి. చెప్పు. మీరు చాలా అందంగా ఉంటారండి. చూడు, మా ఇంట్లో అద్దం ఉంది, నేను అందంగా ఉంటానా లేదా అని అద్దంలో నేను చూసుకుంటాను. నువ్వు నన్ను విసిగించుకో. డ్
డౌట్ లేదమ్మా. వీళ్ళిద్దరి మధ్య మనం అనుకున్న కిచకిచలు జరుగుతున్నాయి, ఇది మాత్రం కన్ఫర్మ్ అమ్మా. అయితే ఆ అబ్బాయి ఎవరు ఏంటి అనేది, ఆ డీటెయిల్స్ అన్ని తెలుసుకుంటే ఓ పని అయిపోతుంది కదా తాతగారు. ఇక నెక్స్ట్ చాప్టర్ అదే. క్రాంతి, ఏంటిది? కొత్త చీర రింగ్. ఆహా, కొనుక్కున్నావా? కొన్నాను. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి, కానీ నువ్వెప్పుడు ఇలా కొనుక్కోవడం చూడలేదే. ఇవి కొన్నది నా కోసం కాదు పూజ, అత్తయ్యగారి కోసం. ఇవాళ మన అత్తయ్యగారి పుట్టినరోజు కదా, ఆవిడకి గిఫ్ట్గా ఇద్దామని తీసుకున్నాను. ఓ, పెద్దత్తయ్య పుట్టినరోజు కదా, నేను మర్చిపోయాను. నాకు గుర్తుందిగా. క్రాంతి మేడం, క్రాంతి మేడం. ఎవరే వీళ్ళు? ఆ తలకమాసం దాన్ని పట్టుకుని మేడం అంటున్నారు, చూద్దాం పదండి. ఎవరండి మీరు? నేను నగల షాప్ నుంచి వచ్చానమ్మా. నేను బట్టల షాప్ నుండి వచ్చాను. దేనికి? మీ కోడలు క్రాంతి మా నగల షాపులో రింగ్ తీసుకున్నారు. మా షాపులో 30,000 విలువ చేసే చీర కొన్నారు. ఏంటి, 30,000 రూపాయల చీర? మరి రింగ్ ఎంత? 70,000 అమ్మా. అంటే మొత్తం 100,000 రూపాయల? అవునమ్మా, ఆ డబ్బుల కోసం వచ్చాం. అంటే మీ దగ్గర అప్పు తీసుకుందా? ఏయ్ క్రాంతి, ఉసే క్రాంతి, ఉసే క్రాంతి. అతయ్య వెళ్ళు. ఏంటి, రింగు చీర తీసుకున్నావంట? అంటే అతయ్య అది. నువ్వు బాగవే. ఇవేనావి? అమ్మా, అమ్మా, క్రాంతిని ఎందుకు కొట్టావు? కొట్టకేం చేయాలరా? ఇది వీధుల్లో అప్పులు చేసి, అప్పులు వాళ్ళని ఇంటికి పిలిపించి ఇంటి పరువు తీయాలని చూస్తుంది. ఏమైందమ్మా? ఏమవుతుంది? ఇంట్లో మీరందరూ ఆవిడ్ని నెత్తి మీదకి ఎక్కించుకున్నారు, అది కళ్ళు నెత్తికెక్కిపోయి మన ఇంటి పరువు తీయాలని చూస్తుంది. 30,000 విలువ చేసే చీర, 70,000 విలువ చేసే రింగు తీసుకుందంట. వీళ్ళు డబ్బుల కోసం వచ్చారు నాన్న. తను ఇష్టపడి తీసుకుంటే తప్పేంటమ్మా? ఎందుకు తప్పు కాదు నాన్న? దాని బాబుగారు సొమ్మేమన్నా దాచిందా ఇక్కడ? ఆ చీర రింగు ఇది దిగేసుకోవడానికి తీసుకుందా, పుట్టింటాళ్ళకి చేరవేయటానికి తీసుకుందా? ఆపండి అత్తయ్య. నిజాలు తెలుసుకోకుండా క్రాంతి మీద చేయి చేసుకుంటున్నారు మీరు. ఏంటే నాకు తెలియని నిజం?
క్రాంతి ఆ రింగు చీర తీసుకుంది తన కోసం కాదమ్మా, నీకోసం. ఈ రోజు నీ పుట్టినరోజు అని వాటి నీకు ప్రజెంట్ చేయాలనుకుంది. అది కూడా తన డబ్బులతోనే, తను కష్టపడి సంపాదించిన డబ్బులతోనే. నిన్న షాప్కి వెళ్తున్నప్పుడు ఎందుకో తన కార్డు పనిచేయలేదని నాకు ఫోన్ చేసింది. రేపు ఇంటికి వచ్చి డబ్బులు తీసుకోండని నేనే వాళ్ళతో చెప్పాను. ఇప్పుడేమంటావమ్మా, తను తప్పు చేసింది, కుటుంబం పరువు తీసింది కాబట్టే కొట్టాను అన్నావు. కానీ తను ఇప్పుడు ఏ తప్పు చేయలేదని తెలిసింది, నువ్వు కొట్టడం తప్పని తెలిసింది. ఇప్పుడు నిన్నెవరు కొట్టాలమ్మా? ఏంటన్నా, వాళ్ళ ఇంటికొచ్చి డబ్బులు అడిగేసరికి కోపం వచ్చేసింది అంతేగా. మరి మీరు డబ్బులు మర్చిపోయి షాపింగ్కి వెళ్ళిపోయి ఇంటికొచ్చి మా నాన్న అడిగి తీసుకోండి అని ఎన్నిసార్లు చెప్పలేదమ్మా? ఒక్క నిమిషం. ఇదిగోండి, బయలుదేరండి. ఉంటానండి. ఇవి కూడా నా డబ్బులు కాదమ్మా, తనవే. తప్పు చేయడం తలదించుకోవడం మీకు అలవాటేమో కానీ మీరు కూతుళ్ళని చెప్పుకోవడానికి నాకు ఎప్పటికప్పుడు సిగ్గేస్తుందమ్మా. అహంకారంతో ఇసురు కొట్టావు కదా, అది తీసి క్రాంతికి ఇవ్వు. పర్వాలేదు తాతగారు, నేను తీసుకుంటానా? ఆగమ్మా, నువ్వు తీ, నిన్నే. నిజానిజాలు తెలుసుకోకుండా తన మీద చేయి చేసుకున్నందుకు తనకి క్షమాపణ చెప్పు. నాన్న, అత్తయ్య గారు ఏదో పొరపాటున నా మీద చేయి చేసుకున్నారు, అది నాకు కష్టంగా ఏమనిపించలేదు తాతగారు. కానీ మీరు ఆవిడ్ని క్షమాపణలు చెప్పమంటుంటే నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పడం అలవాటు చెయ్యాలమ్మా, లేకపోతే తప్పులు చేయడమే అలవాటుగా మారిపోతుంది. చెప్పమ్మా. సారీ క్రాంతి. అయినా జరిగిన దాంట్లో తప్పు నీది కూడా ఉంది క్రాంతి. తనేం తప్పు చేసింది బావా? అమ్మ బర్త్డే కోసం ఇవన్నీ తీసుకుంటున్నా అని ముందే చెప్పుంటే అమ్మ ఇలా అపార్థం చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. తప్పే చేసింది. క్షమించండి అత్తయ్య, ముందే చెప్పకపోవటం నాదే తప్పు. సరే, బర్త్డే కేక్ తీసుకురావాలి కదా, పద.
అల్లుడు, ఆ క్రాంతికి అపోజిషన్ అంటే నేనే. కానీ నువ్వు ప్రత్యర్థిగా ఎలక్షన్లో నిలబడ్డం నాకు నచ్చలా. ఏం చేయమంటావు అత్త? సమయానికి నువ్వు ఊళ్ళో లేవు, అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసింది, దాంతో తప్పులేదు. అవును పెద్దమ్మా, ఇటు నువ్వు లేక అటు బావ కూడా నిలబడకపోతే క్రాంతి ఇనానమస్లే గెలిచేస్తుంది కదా. అందుకే అలా చేశాడు. అయినా బావ పెట్టిన కండిషన్ నువ్వు బాగుందన్నావుగా. అవునరా, ఓడిపోయిన వాళ్ళు ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అని నువ్వు పెట్టిన కండిషన్ నాకు బాగా నచ్చింది. అందుకే ఊరుకున్నాను, లేకపోతే ఒక్కొక్కళ్ళని తొక్కి పట్టి నార తీసేదాన్ని. క్రాంతి పోటీలో నిలబడినా గెలవకూడదు అంటే మన స్టైల్లో రిగ్గింగ్ చేసుకుంటూ పోవాలి. కరెక్టే, కానీ క్రాంతి ఉండగా రిగ్గింగ్ చేయడం కుదురుతుందా అత్త? అది లేచి నడవలేని స్థితిలో ఉంటే అప్పుడు కుదురుతుంది కదా. అర్థమైంది పెద్దమ్మా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ క్రాంతి బైకు బ్రేకులు తీసేయాలి, దానికి యాక్సిడెంట్ అయ్యేలా చేయాలి, దాంతో క్రాంతి బెడ్ మీద పడాలి, అంతేగా. ఇంకా లేట్ ఎందుకురా? కానీ క్రాంతి వచ్చేస్తుంది. పెద్దమ్మ తీసేసా. క్రాంతి నువ్వు కాదు, బైక్ నేను డ్రైవ్ చేస్తాను. మీరా? నీ డౌట్ నాకు అర్థమైంది. స్పీడ్ 20లో వెళ్తానేగా. తమరి మాక్సిమం స్పీడ్ అంతే కదా? అది ఒకప్పుడు. నీతోటి జీవితం మొదలు పెట్టాక చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు నా స్పీడ్ 20 కాదు, 120 తగ్గను. ఎక్కు. ఏమిటి, ఆగండి. మర్చిపోలేదన్నమాట. మా క్రాంతి మంచోళ్ళని గుర్తుపెట్టుకుంటుంది, ఇలాంటి చెడ్డవాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది. మంచి వాళ్ళకి నమస్కారం చేస్తాను, నీలాంటి వాళ్ళకి తోట తీస్తాను. ఇంతకీ నా ఇంటి దగ్గర కాపలా కాస్తున్నావేంటి? నువ్వు కార్పొరేటర్ ఎలక్షన్లో పోటీ చేసి తప్పు చేసావని చెప్పడానికి మా అత్తమ్మ వచ్చింది.